మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మీడియా సంస్థలు కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన 9వ కేబుల్ నెట్ ఎక్స్పో విజన్ ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తెలంగాణలో మీడియా సంస్థలు కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన కేబుల్ ఎక్స్పోపై పీబీసీ స్మాల్ ఫోకస్. ప్రతి ఏటా హైదరాబాద్ హైటెక్స్ లో జరిగే కేబుల్ నెట్ ఎక్స్పో ఈ ఏడాది ఘనంగా ప్రారంభమైంది. అయితే గతేడాది కరోనా వల్ల ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహించలేదు. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గడంతో నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకుని ఈ కేబుల్ ఎక్స్పోను ఈ ఏడాది మీడియా సంస్థలకు, కేబుల్ రంగంలోని ఆపరేటర్లు, టెక్నీషియన్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటైన కేబుల్ నెట్ ఎక్స్పోను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మీడియా రంగానికి సంబంధించిన అనేక మంది సందర్శకులు హాజరయ్యారు. ఇక ఈ కేబుల్ ఎక్స్పోలో కేబుల్ టీవీ, ఐపీటీవీ, మీడియా ఉపకరణాల తయారీకి సంబంధించి అనేక ప్రముఖ సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. కేబుల్ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక మార్పుల్ని ప్రతిబింబించే ఉపకరణాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా టీవీ బ్రాడ్కాస్టర్లు, ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లకు సంబంధించి వందలాది రకాల ఉత్పత్తుల్ని అనేక స్టాల్స్లో అందుబాటులోకుంచారు. అలాగే టీవీ రంగానికి సంబంధించి లేటెస్ట్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాల్ని కూడా ప్రదర్శించారు. అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట లభించటంతో పాటు ఇతర సంస్థల ఉత్పత్తులతో పోల్చి చూడడానికి వీలు కలగడంతో సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేబుల్ ఎక్స్పో ద్వారా కస్టమర్లకు మెరుగైన టీవీ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉత్పత్తుల్ని నేరుగా అందించగలుగుతున్నామని ప్రముఖ కేబుల్ టీవీ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ అయిన లోగోసిస్ అధినేత అశ్విన్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా కేబుల్ టీవీ రంగంలో సేవలు అందిస్తున్న అనేక సంస్థలు తమ సేవల్ని తెలిపేలా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. పూర్తి వివరాలతో కూడిన బ్రోచర్లను అందుబాటులోకుంచాయి. మొత్తం మీద రెండేళ్ల తర్వాత జరిగిన ఈ కేబుల్ ఎక్స్పో మీడియా రంగంలో రాణించాలనుకుంటున్న ఔత్సాహికులకు మంచి అవగాహన కల్పించిందని చెప్పవచ్చు.